హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ నేను కరెంటు బిల్లులకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నాను సో చాలా మందికి ఏంటంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది మే ఏప్రిల్ నెల అని చెప్పేసి చాలామంది అయితే కంప్లైంట్స్ అయితే చేస్తున్నారు సో వీళ్ళందరికీ కరెంటు బిల్లు అనేది తగ్గించడానికి ప్రభుత్వం అయితే ఒక ప్లాన్ అనేది రూపొందించింది సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది సో అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్కి సంబంధించిన ఏ వీడియో నేను పెట్టినా కానీ మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చు అలాగే ఈ అప్డేట్ గురించి చాలా మందికి అయితే తెలియదు సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మీ అందరికీ తెలిసిందే ఏప్రిల్ నెలలో మనకు కరెంటు బిల్లు రీడింగ్ అనేది తీసుకోకుండా సో మే నెలలో మనకు కరెంటు బిల్లు రీడింగ్ అనేది తీసుకొని సో అందరికీ బిల్లులు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనకు రెండు నెలలకు సంబంధించి చూసుకున్నట్లయితే సో యాక్చువల్లీ మామూలుగా మనకు ఒక నెల బిల్లు అనేది దానికి సంబంధించి చూసుకున్నట్లయితే రెండు వంతులు మూడు వంతులు నాలుగు వంతులు ఐదు వంతులు బిల్లు అనేది రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి కంప్లైంట్స్ అయితే కూడా చాలా మంది అయితే చేశారు సో కరెంట్ ఆఫీస్లో కూడా వెళ్ళి కొంతమంది అయితే కంప్లైంట్ అయితే చేశారు సో కరెంట్ ఆఫీస్ నుండి వాళ్ళు వచ్చి సో రెండు నెలలకు మీరు ఎంత వాడారు ఎంత కాల్చారు అలాగే మేము కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి వచ్చి చెక్ చేసినంత వరకు మీరు ఎంత కాల్చారు సో అవన్నీ చెక్ చేసిన తర్వాత సో కొంతమందికి ఏంటంటే మీకు బిల్ అనేది మీరు రెండు నెలలకైతే సో మీకు నార్మల్గానే రావడం అయితే జరిగింది సో మీరు ఎక్కువ కరెంట్ యూజ్ చేసినందువల్నే మీకు ఎక్కువ బిల్లు అనేది రావడం అయితే జరిగిందని చెప్పి వాళ్ళకైతే పంపించేశారు సో చాలా మందికి ఏంటంటే వెయ్యి రూపాయలు వచ్చేవారికి ఏంటంటే ఏడు వేలు బిల్లు రావడం ఐదు వేలు బిల్లు రావడం సో విధంగా వచ్చిందండి సో కొన్ని ఏరియాస్ని మనం ప్రభుత్వం అయితే ఫిట్ చేసేసి సో వాళ్లకు ఈసారి కరెంటు బిల్లు అనేది తక్కువ వచ్చే విధంగా అయితే ఒక ప్లాన్ అయితే ప్రభుత్వం అయితే రూపొందించారు సో అది ఏంటంటే కొన్ని ఏరియాస్లో మామూలుగా మనకు కరెంటు బిల్ రీడింగ్ అనేది పదహైదవ తేదీ లోపలైతే తీసుకుంటున్నారండి అంటే ముందు నెల కూడా మనకు పదహైదవ తేదీ లోపలైతే తీసుకుంటారు కాబట్టి అదేవిధంగా ఈ నెలలో కూడా పదహైదవ తేదీ లోపల తీసుకోవడం వల్ల మనకు వన్ మంత్ ఫుల్ సైకిలింగ్ అయితే వస్తుంది సో కొన్నిసార్లు ముప్పై రోజులు రావడం కొన్నిసార్లు ముప్పై ఒక రోజులు ముప్పై రెండు రోజులు సో ఈ విధంగా రావడం అయితే జరుగుతూ ఉంటుంది చాలామందికి లాస్ట్ మంత్ పదవ తేదీ తర్వాతనే అయితే రీడింగ్ అయితే జరిగింది సో పదో పదకొండవ తేదీ పన్నెండవ తేదీ ఇలా చాలా మంది అయితే రీడింగ్ అయితే తీసుకోవడం వల్ల సో టైమ్ స్పాండ్ అనేది చాలా అయితే పెరిగింది సో టైమ్ స్పాండ్ అనేది పెరగడం వల్ల బిల్డింగ్ రీడింగ్ అనేది పెరిగింది అలాగే స్లాట్ అనేది మారింది రేట్ అనేది పెరిగింది అలాగే మీకు రీడింగ్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల మీకు బిల్ ఎక్కువ జనరేట్ అయితే అయింది సో ఈసారి గనక చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే చాలా వరకు ఏ ఏరియాలో ఎక్కువ కంప్లైంట్స్ అయితే ఉన్నాయో బిల్డింగ్ మీద ఆ ఏరియాలో మనం వీలైనంత త్వరగా అయితే అంటే జూన్ ఫస్ట్ వీక్లో మనం రీడింగ్ అనేది కనుక తీస్తే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానండి సో మీకు లాస్ట్ మంత్ మే పదహైదో తేదీ కల్లా బిల్ అనేది తీశారనుకోండి మీకు జూన్ ఫస్ట్లో అంటే జూన్ ఐదవ తేదీలోగా మళ్ళీ రీడింగ్ అనేది తీసుకున్నారనుకోండి మీకు బిల్లు జనరేట్ అయితే అయ్యేది సో ట్వంటీ డేస్కి మాత్రమే సో ఈ ట్వంటీ డేస్ బిల్లు మాత్రం ఎంతైతే మీరు యూజ్ చేస్తుంటారో సో దానికి సంబంధించి బిల్ అనేది జనరేట్ అవుతుంది సో ట్వంటీ డేస్లో మీరు యూజ్ చేసిన అమౌంట్ అనేది తక్కువైతే ఉంటుంది సో ఆ తక్కువ ఉండడం వల్ల మీ స్లాబ్ రేట్ అనేది కూడా తగ్గిపోతుందండి సో మీ స్లాబ్ రేటు తగ్గిపోవడం వల్ల మీకు వచ్చే అమౌంట్ కూడా తగ్గిపోతుంది సో ఇది చాలామంది ఊరటగా ఫీల్ అవుతారు సో మనకు లాస్ట్ మంత్ ఎక్కువ వచ్చినా కానీ ఈ మంత్ తక్కువ వచ్చిందని చెప్పేసి సో ఊరటగా ఫీల్ అవుతారు సో చాలామంది కంప్లైంట్స్ అయితే చేయడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజల్లో ఏర్పడుతుందని తేల్చుకొని సో ప్రభుత్వం అయితే జూన్ ఫస్ట్ వీక్లోనే కరెంటు బిల్లు రీడింగ్ అనేది తీసుకోవడం వల్ల మీకు రీడింగ్ అనేది తక్కువ రావచ్చండి సో ఈ మంత్ సో నేను ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీకు తెలియజేస్తామని చెప్పేసి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను సో చాలా మంది ఏంటంటే లాస్ట్ మంత్ మాకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది సో ఈ మంత్ మాకు బిల్ తక్కువ వచ్చింది చెప్పేసి అపోహలో సాటిస్ఫాక్షన్ అయితే ఉంటారు సో ఎందువల్ల మీకు కరెంట్ బిల్లు తక్కువ వచ్చిందని చెప్పేసి తెలియజేయడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను అలాగే మీకు కరెంట్ బిల్లు ఎంత వచ్చింది అలాగే మీకు ఎన్ని యూనిట్లు ఖాళీ సో ఈ డీటెయిల్స్ అన్ని నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో అయితే మీ డౌట్ అయితే తెలియజేయండి నేను మీకు రిప్లై అయితే ఇస్తాను సో ఈ ఈ వీడియో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు సపోర్ట్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే కనుక నేను పెట్టే ప్రతి వీడియో మీరు అందరికంటే ముందు మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్